ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानदिभिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोमीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितांश। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये। वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धोभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। सो अंदर को चपंडी। बुद्धियुक्तो जहाती उभे सुकृत दुष्कृते तस्माद् योगाय युज्यस्व। योगः कर्मसु कौशलम्। तम प्रतिपदार्थम् भुक्तियुक्तः भक्तियुक्त सेवलो नेलकोनिनवारु जहाति తొలగించుకొనుము ఇహ ఈ జన్మలో ఉభే రెండింటిని సుకృత దుష్కృతే మంచి చెడు ఫలితములను తస్మాత్ అందుచే యోగాయ భక్తియుక్త సేవ కొరకు యుజ్యస్వ ఆ రకముగా నెలకొనవలను యోగః కృష్ణ చైతన్యము కర్మసు సమస్త కర్మలలో కౌశలం నేర్పు తాత్పర్యము మరి భాషను శ్రీ భక్తివేంద్ర స్వామి ప్రభుపాద్ జగద్గురు శ్రీ ప్రభుపాద్కి తాత్పర్యం భక్తియుక్త సేవలో నెలకొనినట్టు వ్యక్తి ఈ జన్మలోనే సుకృత దుష్కృత ఫలములను రెండింటి నుండి విముక్తుడగును. అందుచే సకల కర్మలలో నేర్పు అయినట్టు ఆ యోగము కొరకే యత్నింపును. సో మనకి ఇక్కడ ఈ శ్లోకంలో వర్ణించేది ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే ఈ శ్లోకం అనేది దీనికి ఒక నామకరణం చేసినట్లయితే ఏ రకంగా నైపుణ్యంతో పనిచేయాలి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. లేదంటే ఇంగ్లీష్లో అయితే ఇంకా
చక్కగా చెప్పవచ్చు. ఏమిటంటే ఆర్ట్ ఆఫ్ వర్క్, ఒక కళ అంటే పని చేయడంలో ఒక కళ, నైపుణ్యం. అందుకే బుద్ధి యోగ అన్నాం. బుద్ధి యోగ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ ఆల్ వర్క్స్. అండ్ ఆ రకంగా చేయడం వలన అన్ని రకాల నుండి ఉభౌ సుకృత దుష్కృతి రెండింటినీ మనం వాటి నుండి విముక్తులవ్వచ్చు. దీంట్లో మొదటగా మన భాష్యంలో రూపాల వారు వర్ణించినట్టుగా కృష్ణ చైతన్యం అనేది ఈ రెండింటి యొక్క ఫలితాల నుండి కృష్ణ చైతన్యం అనేది ప్యూరిఫైయింగ్ ప్రాసెస్. అంటే ఇది మనకి మనకి పవిత్రతను చేకూరుస్తుంది. అందుకే అర్జునుడు ఎప్పుడైతే ప్రయత్నిస్తున్నాడో ఈ యొక్క ఫలితాన్ని ఏదైతే ఉభౌ సుకృత దుష్కృతి చెడు మంచి ఫలితాల్ని అవాయిడ్ చేయడం ప్రయత్నిస్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే ఈ ప్రయత్నంలో ఏం చేద్దాం అనుకుంటున్నాడంటే తను తన యొక్క కర్తవ్యాన్ని ఉల్లంఘిద్దామని చెప్పేసి అనుకుంటే ఉల్లంఘించాల్సిన అవసరం లేదు. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే రైట్ కాన్షియస్నెస్, తను పని తన కర్తవ్యాన్ని తన బాధ్యతని వదిలేయాల్సిన అవసరం లేదు కానీ చైతన్యాన్ని మార్చుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్న కృష్ణుడు అర్జునుకు ఉపదేశిస్తున్నాడు. మనకి చివరి శ్లోకంలో వర్ణించింది ఏమిటంటే 49వ శ్లోకంలో దూరైన హి అవరం కర్మ బుద్ధి యోగ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణా ఫలహేతవ. నిజానికి 39వ శ్లోకం నుండి 53వ శ్లోకం వరకు కేవలం బుద్ధియోగం గురించే వర్ణిస్తుంది. బుద్ధి యోగంలో ఉంటూ ఏ రకంగా ఒక వ్యక్తి తను కర్మ చేస్తూ కూడా తను ఎలాంటి పాపపుణ్యాలకి అంటకుండా పరిపూర్ణంగా భగవంతు యొక్క సేవలోనే ఉంటూ తనకు తాను ఏ రకంగా శుద్ధి చేసుకోవాలి అని చెప్పేసి ఈ శ్లోకాల్లో వర్ణించేది. కానీ కృష్ణుడు ఒక శ్లోకానికి మధ్యలో తను ఏ రకంగా స్టెప్ బై స్టెప్ అర్జున్ని అన్ని రకాలటువంటి సందేహాలని తీరుస్తూ తనని ఇంకా ముందుకు తీసుకెళ్తూ తన యొక్క విశ్వాసాన్ని దృఢం చేస్తున్నాడని మనం ఈ శ్లోకంలో చూపిస్తుంది. సో పూర్వ శ్లోకంలో ఎవరు బ్రాహ్మణుడు, ఎవరు కృపణుడు, అంటే ఎవరు తన దగ్గర ఏ విధ ఐశ్వర్యం వంత ఉంచుకొని కూడా చేయని వాడెవరు, తర్వాత బ్రాహ్మణుడు అంటే ఎవరు, ఉదారమైన స్వభావం కలిగిన వాడెవరు అని వర్ణించబడింది. తర్వాత మనకి ఈ లోకంలో చూసినట్లయితే ప్రతి కార్యంలో కూడా ప్రతి లోకంలో కూడా ఏదో ఒక మిస్టేక్ ఉంటుంది కానీ భగవంతుడి యొక్క మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఎవరైనా ఒక నరకానికి వెళ్ళినప్పటికీ స్వర్గానికి వెళ్ళినప్పటికీ అది బై మిస్టేక్ వాళ్ళు అటు కానీ ఇటు కానీ వెళ్తారు అని చెప్పలేరు. వాళ్ళు పర్ఫెక్ట్గా ఎవరు ఎంత పుణ్యం చేస్తే ఎక్కడికి వెళ్ళాలనేది ఆ మేనేజ్మెంట్ చాలా పర్ఫెక్ట్గా చేసేది యమరాజ్. తనకు ఆల్మోస్ట్ పరమాత్మ కృప ద్వారా అతను అవన్నీ కూడా పర్ఫెక్ట్గా చూడగలరు అంటారు. చూడండి, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ అందరూ అనుకుంటుండొచ్చు వాళ్ళకి అన్ని రకాలైన వస్తువులు ఉన్నప్పటికీ వాళ్ళు నేను భోగిస్తాను ఈ భౌతిక ప్రపంచాన్ని అని అనుకుంటే మూర్ఖత్వం. ఎలా అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి మనకి రాహు ఉన్నాడు. రాహు తన కంఠంలో ఏముంది, అమృతం ఉంది కానీ తన శిరస్సు ఖండించబడింది. అమృతం ఉన్నప్పుడు కూడా తను చంపబడ్డాడు. అదే మనకి శివుడు ఉన్నాడు. శివుడు కంఠంలో ఏముంటుంది, విషం ఉంటుంది కానీ తను చంపబడలేదు, తను భగవంతుడి యొక్క సేవలో ఉన్నారు. అదే కాకుండా తన మెడలో ఏముంటుంది, సర్పం ఉంటుంది. ఎల్లప్పుడూ అలా ఉన్నప్పుడు కూడా తనకు నిర్భయంగా విషం తన దగ్గర ఉన్నప్పుడు కూడా నిర్భయంగా అలా ఉంటున్నాడు. ఇది భక్తికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఒక వ్యక్తి అందుకే పెద్దగా తేడా ఏముండదు. ఒక రకంగా చెప్పాలంటే
అందుకే దీంట్లో ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఈ స్వర్గానికి నరకానికి ఈ భౌతిక ప్రపంచంలో గొప్ప వ్యత్యాసాలు అంటే కొందరు అనుకుంటారు స్వర్గానికి వెళ్తే చాలా ఎక్కువ ఫలితాలు వస్తాయి, అంటే చాలా ఎక్కువ భోగించు. ఖచ్చితంగా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి భూలోకం కంటే స్వర్గాది లోకాల్లో ఉన్నతమైనటువంటి ఈ సెన్స్ గ్రాటిఫికేషన్ ఇంద్రియభోగం అనేది చేయొచ్చు. కానీ ఈ ఇంద్రియభోగం అనేది నీచమైనది అని చెప్పుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ మన అక్బర్ బీర్బల్ స్టోరీలో వస్తుంది. ఒకసారి అక్బర్ తన యొక్క సన్నిహితమైనటువంటి ఒక మంగలి బార్బర్, తనకంటే పర్సనల్ ఎవరైతే బార్బర్ ఉన్నాడో, తను ఆలోచించాట బీర్బల్ తెలివిగా అన్ని రకాలుగా పనులు చేస్తుంటాడు, అంటే తనకు అందరికీ ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైనటువంటి పని ఉంది, కానీ బీర్బల్ ఒక్కడికే ఏ నిర్దిష్టమైన పని లేదు. అంటే అతను ఏం చేస్తారో అర్థం కావట్లేదు. అంటే అతను చాకచక్యంతో అటు ఇటు వెళ్తూ ఉంటాడు, అటు తిరుగుతుంటాడు తప్ప హీ డజంట్ హ్యావ్ ఎనీ పర్టిక్యులర్ పర్పస్. సో అందరిపైన అందరికంటే ఎక్కువగా ఇతనికి రాజుగారు ప్రాముఖ్యత ఇస్తుంటారు. కాబట్టి తను ఏమంటారంటే, సరే ఏదో రకంగా ఈ బీర్బల్ని తనకి శిక్ష పడేలాగా చేయాలని చెప్పేసి తను ఆలోచిస్తాడు. ఆలోచించి ఎప్పుడైతే తనకు షేవింగ్ చేస్తున్న హెయిర్ కట్ చేస్తున్నారో ఆ సమయంలో జనరల్గా బాబాస్ ఎన్నో కబుర్లు చెప్తుంటారు హెయిర్ కట్ చేస్తున్నప్పుడు. తను కూడా మెల్లగా చెప్తున్నాడట, చూడండి రాజుగారు, అక్బర్ షాగారు, నిజంగా మీ యొక్క జుట్టు కట్ చేయాలి అంటే కూడా నాకు ఎంతో బాధ వేస్తుంది, దుఃఖం వేస్తుంది. అంత బాగా ఉంది మీ యొక్క జుట్టు అనేది, కానీ ఏం చేస్తాం, తప్పకుండా కట్ చేయాలి కదా అని చెప్పేసి అన్నారు. తను ఇంకా సంతోషిస్తున్నాడు ఈ రాజుగారు. సో అక్బర్ అదే కాకుండా తను ఇంకా అంటున్నాడు, మీ నాన్నగారి జుట్టు కూడా ఇలాగే ఉండదు, మీ తాతగారిది కూడా ఇలాగే ఉండదు అని చెప్పేసి నాన్నగారిది వంశపారంపర్యం మొత్తం కూడా చెప్తున్నాడు. వాళ్ళందరూ కూడా నేనే చేసేవాణి అని చెప్పేసి చెప్తున్నారు. చెప్తూ చివరిగా తను అంటారు, మీ తాతగారు నాన్నగారు చనిపోయి స్వర్గంలో ఉన్నారు కదండి, నిజంగా వారి యొక్క బాగోగులు ఎవరైనా చూసుకుంటున్నారంటారా అని అంటారు. తప్పకుండా స్వర్గం కదా అది, వారు బాగానే ఉండి ఉంటారు అని అంటారు. అంటే ఎలా చెప్పగలరండి మీరు, ఒకసారి ఎవరైనా పంపిస్తే బాగుంటుంది కదా అని అంటారు. ఎవరైనా పంపిస్తే బాగుంటుంది అనంటే అది ఎలా అవుతుంది అనంటే అది ఎలా సాధ్యము అనంటే, లేదు లేదు, నా దగ్గర ఒక మంచి తాంత్రికుడు ఉన్నాడు, తను ఎవరినైనా స్వర్గానికి పంపించేసి తనని ఎలా ఉన్నారో మీ నాన్నగారు తాతగారు వారిని చూసి రాగలడు అని అంటారు. అనంటే సరే ఎవరన్నా అంటే వారు అంటారు, మన రాజ్యంలో ఎవరైతే అతి తెలుగుగల ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే పంపించాలి అంటారు. అనంటే ఓకే, మన రాజ్యంలో అతి తెలుగు గారు అంటే ఇంకెవరు ఉంటారు, సో బీర్బల్ ఉంటారు, అతను తీసుకురా అంటారు. సో అతను వచ్చిన తర్వాత నెక్స్ట్ మరుసటి రోజు ఈ విషయాన్ని చెప్తారు రాజుగారు అక్బర్. చెప్పిన తర్వాత అక్బర్ ఆలోచిస్తారు, బీర్బల్ ఆలోచిస్తారు, ఇది ఏదో కొంచెం పన్నాగా ఏదో పన్నట్టున్నది ఎవరో అని చెప్పేసి తను అంటారు, సో రాజుగారు, మై డియర్ కింగ్, మీకు ఇది ఎవరు చెప్పారండి, ఇది మీకు ఈ సలహా ఎవరిచ్చారు అని అంటారు. ఇంకెవరు ఉన్నారో, మన సొంత ఎవరైతే బార్బర్ ఉన్నారో మంగలి, అతను చెప్పాడు అని అంటారు. బాగుంది, తప్పకుండా మీరు చెప్పినట్టు నేను ఆచరిస్తాను, కానీ నాకు పని చేయండి, నాకు కనీసం ఒక నెల రెండు నెలల టైం, ఒక నెల టైం ఇవ్వండి, ఎందుకంటే నేను అన్నీ సో చక్కబెట్టుకోవాలి కదా, మళ్ళీ వెళ్తాను స్వర్గానికి వెళ్ళాలంటే రిటర్న్ టికెట్ ఉందో లేదో, కాబట్టి ఐ నీడ్ టు సో అరేంజ్ ఎవ్రీథింగ్, సో మా కుటుంబానికి వాళ్ళ సభ్యులందరూ కూడా అరేంజ్ చేసుకోవాలి వస్తే, కాబట్టి దానికోసం మీరు మాకు కావాల్సినటువంటి సంవత్సరం అంతా కావాల్సినటువంటి పారితోషికం ఏదైతుందో దాన్ని మొత్తం కూడా మీరు ఒకేసారి ఇవ్వండి అని అంటారు. ఓకే అని చెప్పేసి అది కూడా ఏర్పాటు చేస్తాడు. తను వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయిన తర్వాత నెల రోజుల తర్వాత వస్తాడు.
ఈ నెల రోజుల్లోగా అతను ఏం చేస్తాడంటే దాని ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఈ తాంత్రికుడు వచ్చినప్పుడు ఒక చితి ఏర్పాటు చేస్తారు, చితి మంట. ఆ చితి మంటలో తను కూర్చోవాలి, తన పైన కట్టెలు పేరుస్తారు. సో అప్పుడు తనకి నిప్పంటించిన తర్వాత ఆ రకంగా స్వర్గానికి వెళ్ళాలి. ఒక రకంగా చెప్పండి చంపేస్తారు లైవ్గా. సో ఆ రకం చెప్తే ఓకే అంటారు. ఈ నెల రోజుల్లో తను ఏం చేస్తాడంటే ఒక సొరంగాన్ని తోమేస్తాడు అక్కడ, బీర్బల్. సో ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ కాబట్టి ఒక సొరంగాన్ని తోవేసి, సో ఎప్పుడైతే తన పైన కట్టెలు అవి కప్పేస్తారో వెంటనే ఆ సొరంగం నుండి తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ ఉంటారు. 2 నెలల తర్వాత 2 నెలలకి తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ బీర్బల్ దగ్గరికి వస్తారు, అక్బర్ దగ్గరికి వస్తారు. వచ్చి కనిపించగానే మొదటగా ఈ మంగళకి షాక్ అవుతుంది, తను కాస్త ఆశ్చర్యపోతాడు ఎలా వచ్చాడు తను వచ్చి అని చెప్పేసి. కానీ వచ్చినప్పుడు తను చూస్తే ఎంతో వికారం కనిపించాడంటే తను జుట్టు పెంచుకొని గడ్డం పెంచుకొని ఇవన్నీ కనిపించేసరికి తను అంటారు, అక్బర్ అంటారు, బీర్బల్ ఎలా ఉన్నది స్వర్గంలో మా నాన్నగారు తాతగారు వాళ్ళు ఎలా ఉన్నారంటే చాలా అద్భుతం, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని గుర్తు చేస్తూ ఎంతగానో సో సంతోషపడిపోయారు అని చెప్పేసి వారంటారు. అన్న తర్వాత ఇంకేమిటి విషయం వాళ్ళు ఏమైనా చెప్పారా అంటే ఖచ్చితంగా రాజుగారు ఏం చెప్పారంటే, ఒకటి నాకు అన్నీ ఇక్కడ బాగున్నాయి స్వర్గంలో, కానీ మంగళవాడు లేడు, అందుకోసం చెప్పి మా జుట్టు గడ్డం ఇవన్నీ పెరిగిపోతున్నాయి, కాబట్టి వీలుంటే మన మంగళని పంపించండి అన్నారు అంటాడు. సో తర్వాత వెంటనే అంటే మీరేం దిగులు పడకండి, మన మంగళ ఉన్నాడు ఒకసారి పిలవండి అంటారు. వెంటనే ఆ బాబుని పిలుస్తారు, పిలిచేసి సో ఇతను పెట్టేసండి, పంపించేసండి స్వర్గానికి, నాన్నగారికి అక్కడ ఎవరు లేరు అంటే రెండు తీసుకెళ్ళిపోయి చుట్టులో కూర్చోబెట్టేసి పని సమాధి చేసేస్తారు. ఇన్ దిస్ వే దిస్ నో డిఫరెన్స్ బిట్వీన్ హెల్ అండ్ హెవెన్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్. కాబట్టి ఏదైతే వర్క్ చేస్తుంటామో ఆ వర్క్ అనేది కర్మసు కౌశలం. మనం పాపపుణ్యాలని ఈ లైఫ్ టైంలోనే ఈ జన్మలోనే మనం బయటపడవచ్చు. వీ కెన్ సో గెట్ రిడ్ ఫ్రమ్ ఆల్ దీస్ సెంట్రల్ యాక్టివిటీస్, సిన్ అండ్ పాయస్ యాక్టివిటీస్, పాపపుణ్యం నుండి సో విముక్తులు అవ్వచ్చు. జహాతి అంటే మనం బయటపడవచ్చు ఇహ ఈ జీవితకాలంలోనే. మరి అది మనకు సంబంధించింది. మరి ఏ రకంగా ఒక వ్యక్తి ఈ జీవితకాలంలో అంటే అది సాధ్యమవుతుందా, ఇస్ ఇట్ పాసిబుల్? వన్ లైఫ్ ప్రభుపాల వారనేవారు. సో ఎవరో క్వశ్చన్ అడిగితే స్వామీజీ ఎంత టైం పడుతుంది కృష్ణ కాన్షియస్కి, ఒక వ్యక్తి కృష్ణ కాన్షియస్ అవ్వడానికి అంటే కృష్ణ భక్తులు అవ్వడానికి అంటే ప్రభుపాల వారు చెప్పారు వన్ మూమెంట్, ఒకే ఒక క్షణం అంట. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది. సో కాబట్టి మనకి ఎంత త్వరగా జహాతి ఇహ ఈ జీవితకాలంలో ఉంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఒకసారి ఒక స్టూడెంట్ అడుగుతారు ఎంతో కాలంగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, ఈ యొక్క కృష్ణ చైతన్యం ఉంది, నాలో ఏం మార్పు అనేది కనిపించట్లేదు అని అంటే చూడండి, మార్పు అనేది ఎలా ఉంటుందంటే మనం ఎంత తీవ్రంగా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో చేస్తుండొచ్చు కానీ ఆ మార్పు అనేది ఆ కాన్షియస్లో రానట్లయితే, రైట్ కాన్షియస్ లేనట్లయితే సో తప్పకుండా మనం అలా ప్రొలాంగ్ అవుతుంది తప్ప మనలో చైతన్యంలో ఎలాంటి మార్పు అనేది రాదు. ఉదాహరణకి చూడండి, మనందరూ కొన్ని విషయాల్లో ఎక్స్పీరియన్స్ ఉంది. స్విమ్మింగ్ అనుకోండి, కొంతమంది 2-3 డేస్ నేర్చుకోవాలి, కొంతమందికి 1 మంత్ పట్టవచ్చు, కొంతమందికి ఇంకా 2 మంత్స్ పట్టవచ్చు. సో ఆ రకంగా ఎంతో కాలంగా
వాళ్ళకి డిపెండ్స్ అపాన్ పర్సన్, వ్యక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప. సో అది లేదు, ఇది నామం పర్ఫెక్ట్, తర్వాత భగవంతుడు ఎంత పరంపర ఉందో అది కూడా పర్ఫెక్ట్ ఉంటుంది, గ్రంథాలు అదే చదువుతున్నాం, అదే ప్రసాదం స్వీకరిస్తున్నాం. మరి అయినప్పటికీ ఒక్కొక్కరికి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు అంటే వారు చేసేటటువంటి ఏదైతే తీవ్రత దాన్ని బట్టి వారు అడ్వాన్స్ అవుతుంటారు. సో ఈ విషయంలో చూడండి, డ్రైవింగ్ కొందరు చాలా త్వరగా క్విక్గా నేర్చేసుకుంటారు, వన్ డేలో వచ్చేస్తుంది. కానీ ఇంకొంతమందికి 1 మంత్ 2 మంత్స్, 1 ఇయర్ 2 ఇయర్స్ చేసినప్పుడు కూడా ఇంకా తడబడుతూ ఉంటారు, లేదంటే ఇంకా భయం వేస్తుంటుంది. అలాగే ఏ కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు కూడా, ఏ కార్యాన్ని తీసుకున్నప్పుడు కూడా డిపెండ్స్ అంటే మనకి ఆ వ్యక్తి పైన ఆధారపడి ఉంటుంది. అలాగే మనకి భగవద్గీతను చూసినట్లయితే, భగవద్గీతలో భగవద్గీతను ఎవరెవరు విన్నారు? అర్జునుడు విన్నాడు, ధృతరాష్ట్రుడు విన్నాడు, సంజయుడు విన్నాడు. సో వీళ్ళందరూ విన్నప్పటికి కూడా మరి ఎవరు దాని ఆధారంగా పనిచేశారు, ఎవరు కృష్ణుడు అనుకున్న విధంగా తను ఆచరించారు అంటే కేవలం అర్జునుడు. కాబట్టి ఆ తీవ్రత అనేది ఇంపార్టెంట్, ఇంటెన్సిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో మనకి ఎలా అర్థమవుతుంది అంటే దాని యొక్క రిజల్ట్, ఫలితం. కృష్ణుడు ఈ విషయాన్ని చెప్పాడు, దానికి రిజల్ట్ అనేది ఈ రకంగా రావాలి. సో అర్జునుడికి చెప్పాడు, ఇది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, ఈ కర్తవ్యం అనేది నాకు అర్పించు అని చెప్పాడు. సో ఆ రకంగా తను చేశాడు అర్జునుడు, కానీ ధృతరాష్ట్రుడు చేయలేదు. సో ఇన్ దిస్ వే హౌ యూ అచీవ్ దిస్, మనకి కౌశలం. ఇంకోటి చూసినట్లయితే యోగసు కర్మసు కౌశలం, బుద్ధియుక్తో జహాతిలో ఉభయ సుకృత దుష్కృతే. ఈ రెండు కూడా సుకృత దుష్కృత పాపపుణ్యాలు రెండు కూడా మనకు ఈ జన్మలోనే, ఇహ యుజస్వ యోగ కర్మసు కౌశలం. కౌశలం అంటే ఎక్స్పర్టినెస్. సో దీంట్లో మనకు శాస్త్రంలో మనకు బోధించేది 3 రకాలమైన కర్మలు ఉంటాయి. ఒకటి వచ్చేసి సంచిత కర్మ, రెండు వచ్చేసి ప్రారంభ కర్మ, మూడు వచ్చేసి క్రియామాన కర్మ. సో ఈ 3 కర్మల్లో మనం మొదటి చూసినట్లయితే, ఏదైతే మన కర్మ స్టాక్ ఆఫ్ కర్మ ఉందో, అంటే మన పూర్వకర్మ ఏదైతే ఉందో, మనం పూర్ణం ఆర్జించినటువంటి కర్మ ఏదైతే ఉందో దాన్ని సంచిత కర్మ అంటారు. అంటే మనం అనుకోవచ్చు, ఈ జన్మలో జన్మించాను కాబట్టి నా జన్మ నుండి, జన్మించిన దగ్గర నుండి, డేట్ ఆఫ్ బర్త్ నుండి, నేను చనిపోయేంతవరకు ఏదైతే జరుగుతుందో నేను చేస్తున్నానో ఇది మాత్రమే కర్మ అంటే కాదు. మనకు ఎన్నో కోట్ల జన్మలు నుండి అక్యుమిలేట్ చేస్తున్నటువంటి ఏదైతే కర్మ ఉంటుందో, కర్మ ఫలితం ఉంటుందో, దాన్ని మొత్తం కూడా సంచిత కర్మ అంటారు. తర్వాత క్రియామాన కర్మ అంటారు. సో ఇదేంటంటే వర్తమాన కర్మ. వర్తమాన కర్మ అంటే ఏదైతే మనం ప్రస్తుతానికి భోగిస్తున్నామో, లేదంటే సఫర్ అవుతున్నామో, అంటే ఇబ్బంది పడి దుఃఖపడుతున్నామో, ఈ రెండు కూడా చేసేది క్రియామాన కర్మ అంటాం. ప్రారంభ కర్మ అంటే మనకి మన కర్మలో ఉన్నటువంటి కొంత కర్మను తీసేసి భవిష్యత్తుకి ఏ రకంగా రావాలి అనేది మనకు తయారు చేస్తుంటుంది. సో భవిష్యత్తులో రాబోయేటువంటి కర్మ ఇది బీజం రూపంలో తయారు చేసి ఉంచుతుంది ప్రకృతి. సో ఈ రకంగా ఈ 3 రకాలైనటువంటి కర్మలు ఉంటాయి. అందుకే ఎంత కర్మ ఉన్నప్పుడు కూడా, ఎన్ని కోట్ల కర్మలు ఉన్నప్పుడు కూడా దీన్ని మనకి శ్రీమద్ భాగవతంలో ఏ రకంగా దీన్ని చక్కగా సులభంగా దగ్ధం చేయొచ్చు అంటే ఒకే ఒకటి, కీచిత్ కేవలయా భక్త్యా వాసుదేవ పరాయణ అగం దున్వంతి కాస్మేయ నీహారం ఇవ భాస్కర అంటారు. ఎలాగైతే
ఎవరి ఒక వ్యక్తి భక్తియుక్త సేవని కృష్ణుడి పట్ల భక్తియుక్త సేవని చేపట్టినట్లయితే తనకి ఎలాగైతే సూర్యుడు ఉదయించే ముందు ప్రతిరోజు మనకి ఈ మధ్యకాలంలో చాలా తీవ్రమైనటువంటి మనసు మంచు అనేది కురుస్తుంది, స్నో అనేది ఉంటుంది. ఇది అనేది ఒక్కోసారి ముందు వచ్చే వ్యక్తి కూడా కనిపించదు. సో వెహికల్స్ అని వస్తున్నట్లయితే అదే కాదు, సమ్టైమ్స్ నియర్ బై పర్సన్ కూడా కనిపించాడు. సో అంత తీవ్రంగా ఉంటుంది. అలాంటిది ఎంత ఫాగ్ లైట్స్ వేసినప్పుడు కూడా ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సీ అదర్ పర్సన్, ఆపోజిట్ పర్సన్. కానీ ఎప్పుడైతే నీహారం ఇవ భాస్కర, ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో ఆటోమేటిక్గా దానంతటదే మంచినది తొలగిపోతుంది. అలాగే మనకున్నటువంటి సంచిత కర్మ కావచ్చు, తర్వాత ప్రారంభ కర్మ కావచ్చు, లేదంటే క్రియామాన కర్మ కావచ్చు, ఏదైనప్పటికీ అది ఆటోమేటిక్గా ఒక ఎంత కాటన్ అయినప్పుడు కూడా దాంట్లో ఒక చిన్న అగ్గిపుల వేసామనుకోండి, మ్యాస్టిక్ వేసినట్లయితే ఆటోమేటిక్గా దగ్ధమైపోతుంది. ఆ రకంగా ఎంత మౌంటైన్స్ ఆఫ్ కాటన్ ఉన్నప్పుడు కూడా దగ్ధమైపోతుంది. సో కాబట్టి ఇది కేవలం వాసుదేవ పరాయణ అగం దుర్వంతి కాస్మేయ. సో వాసు యొక్క భక్తులు అయినట్లయితే ఆటోమేటిక్గా ఈ కర్మలన్నీ కూడా పోతాయి. ఉభవ సుకృత దుస్కృతే ఈ పాప పుణ్య కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. ఒకసారి ఒక డివోటీ ఉండేవాడు, దీనబంధువుడు మంచి దృష్టిలో ప్రభుపాదు విషయం, తను అందరూ కూడా స్నానం యమునా నదిలో స్నానం చేసిన బృందావనంలో అని అంటారు. అందరూ అతను క్వశ్చన్ ఇస్తారు, గంగా నదిలో స్నానం చేస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయి, యమునా నదిలో స్నానం చేస్తే ఏం జరుగుతుంది అంటారు. అంటే అందరూ కూడా ఆశ్చర్యం వేసింది, ఇదేంటి అయితే ఇంకా కొంచెం బెటర్గా పుణ్యం వస్తుంది అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తుంటారు. కానీ సో చివరికి ఇతను ఆన్సర్ ఇస్తారు, సమాధానం ఇస్తారు ఏమిటంటే, యమునా నదిలో స్నానం చేస్తే మన పుణ్యాలన్నీ కూడా పోతాయి అని అంటారు. అనగానే దాంట్లో కొంతమంది బయటకు వచ్చేస్తారట, ఎందుకైనా మంచిది మన పుణ్యాలన్నీ పోగొట్టుకోవడం అని చెప్పేసి. సో వైట్ లూజ్ అవర్ యూ నో పుణ్య పాస్ క్రియేట్స్. సో యమునా నది ఎందుకు సో ప్రెషియస్ అంటే, మనకు గోల కుటుంబానికి వెళ్ళాలంటే పాపం పుణ్యం రెండు జీరో అవుతే తప్ప మీకాన్ పోటు గోల కుటుంబం. ఏమాత్రం పుణ్యం ఉండి ఏమాత్రం కాస్త ఆశ ఉన్నప్పటికీ ఈ పుణ్యం చేయాలి, ఈ రకంగా నేను భోగించాలి అనేటువంటి ఎలాగైతే ఆలోచనలు ఉంటాయో ఆటోమేటిక్గా ఈ భౌతిక ప్రపంచంలోనే మళ్ళీ ఉండిపోతాం. కాబట్టి సంహర్ అదర్ గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అని చెప్పేసి. అందుకే సమ్టైమ్స్ శిష్యులు ఎప్పుడైతే వెళ్ళిపోతుంటారో, సో గురువు ఎప్పుడైతే ఒకవేళ పక్కన ఉన్నట్లయితే అంటుంటారు, దేనిపైన ఆశ్రయించుకోవద్దు. సో ఒక శిష్యు ఒకసారి ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ ఒక ప్రభుపాద్ డిసైపుల్ అది రోమపాద్ మహారాజ్ శిష్యురాలు ఉంటాడు, తను ఒక మాతాజీ ఆవిడ శరీరం వదిలే సమయం వచ్చింది, హాస్పిటల్ బెడ్ పైన ఉంది. సో మహారాజ్ వచ్చారు అదృష్టవశాత్తు, వచ్చిన తర్వాత చెప్తున్నారు, సో నీవు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు, ఎలాంటి ఆశలు పెట్టుకోకు, ఈ భౌతిక ప్రపంచంలో మీకు ఎలాంటి ఏవైనా కోరికలు ఉన్నాయా అని ప్రత్యేకంగా అడుగుతారు. అడిగినప్పుడు మహారాజు అడుగుతుంది, మహారాజ్ అక్కడ టమాటాస్ దొరుకుతాయా అంటున్నారు. గోలబృందానికి వెళ్తానంటే అక్కడ టమాటాస్ దొరుకుతాయా అడుగుతుంది. యూ షట్ యువర్ మౌత్, సో టమాటాస్ కంటే బెటర్ యూ విల్ గెట్ బెటర్ టమాటాస్ దాన్ హియర్ అని చెప్పేసి సో మహారాజ్ తిట్టేస్తారు, డోంట్ కీప్ ఎనీథింగ్ ఇన్ యువర్ మైండ్ అని చెప్పేసి అంటారు. సో ఆ రకంగా ఏదైనా ఉండొచ్చు మనకు కోరికలు, చిన్నదో పెద్దదో ఏదో ఒక దానికి అటాచ్మెంట్ అనేది ఈ లోకంలో ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా వీఆర్ సపోజ్ టు ఫర్గెట్ దెమ్, దెన్ వీ కెన్ అటైన్ దెమ్. అందుకే ఈ పాపం పుణ్యం ఎప్పుడైతే మన స్లేట్ జీరో అవుతుందో దెన్ వీ కెన్
గుడు వెల్కమ్ బ్యాక్ టు గార్డెన్. సో మనకి భగవద్గీతలో కూడా సో మనకి చూడండి ఒక్కోసారి ఒక సాధకుడు ఆలోచించాడుకోండి, ఇప్పుడు ఎండ్ వస్తుంది, ఎండ్లో ఉంటే ఎక్కువగా మనం సిక్ అవుతున్నాం అని చెప్పేసి కాసేపు స్నోలో ఉంటేనే బాగుంటుంది అని అనుకుంటారు. ఎలా అంటే దాని అర్థం ఏంటంటే ఊరికే ఎందుకు సన్ అంటే భగవంతుడికి భక్తి అనుకోండి, మరి కాసేపు నీడలో ఉండడం అంటే మాయలో ఉండడం, కొంచెం మాయ ఉంది కొంచెం కృష్ణ కాన్షియస్నెస్ కొంచెం మాయ కాన్షియస్నెస్ ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి సరదాగా ఉంటుంది అని చెప్పేసి అంటారు. నిజానికి ఇది సరదా కాదు, తీవ్రమైనటువంటి కృష్ణ కాన్షియస్లో ఉంటే తప్ప మనం వైకుంఠానికి వెళ్ళమని చెప్తారు. అందుకని చూడండి కేవలయా భక్త్య అంటే ఓన్లీ డివోషన్ సర్వీస్, తీవ్రమైనటువంటి భక్తి సాధారణ భక్తి కాదు. అందుకే భగవద్గీతలో సర్వపాపేభ్యో అని చెప్పేసి 2 times వస్తుంది, సర్వధర్మా పరిత్యజ్య మామేకం చెప్పి సర్వపాపేభ్యో మోక్షిష్యామాస. సో దానిలో సర్వ అని చెప్పేసి 2 times. ఫస్ట్ మనకి ఎప్పుడు అన్ని పాపాల నుండి విముక్తి చేస్తాడు కృష్ణుడు అంటే అది 2nd word, అది 2వసారి వచ్చినటువంటి పదం. కానీ దాని ముందు పదం ఏంటంటే సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలను విడిచిన తర్వాత అప్పుడు మనకి ఏం కలుగుతుంది, అప్పుడు ప్రొటెక్షన్ కల్పిస్తాడు సర్వ పాపాల నుండి. కానీ మనం దాని ముందు చూడకుండా లేదు కృష్ణుడు అన్ని రకాలుగా సర్వ పాపాల నుండి విముక్తి చేస్తాడు అంటే కాదు, సర్వ పాపేభ్య. ఈరోజు ఉదయం భాగవతం చదువుతున్నాను, అదే దేవహూతి, దాంట్లో ఆ సెక్షన్లో ప్రభుపాదులు రాస్తారు ఏమిటంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి డిసిప్లిన్ లైఫ్ అంటే ఈ 4 నియమాలు ఈ 4 principles ఏవైతున్నాయో వీటిని పాటిస్తూ ఆ డిసిప్లిన్ ఎలాంటి పాపకారాలు చేయకుండా ఉన్నట్లయితే మాత్రమే మనం కృష్ణుడి యొక్క కృపకి పాత్రలవుతాం. సో అన్లెస్ అంటిల్ వి ఫాలో దీస్ 4 principles వి కెనాట్ అచీవ్ కృష్ణాస్ లవ్ అనంట. సో కాబట్టి పాపం ఎంతవరకైతే మనం పాటిస్తుంటామో అంతవరకే మనకు కృష్ణుడు యొక్క కృప అనేది లభిస్తుంది. ఆఫర్ ఫాలోయింగ్ సో అంతవరకు మనకు లభిస్తుంది. సో అందుకే సర్వ పాపేభ్యో, కానీ మనకు అంతవరకు మనకు రిలీఫ్ దొరుకుతుంది ఈ యొక్క పాపాల నుండి. మరి మనకు ఒకరు అనుకోవచ్చు ఇంకా మనకు వేరే మార్గం లేదా అని అంటే చూడండి మనకి వితౌట్ కీ లాక్ అనేది తయారు చేయబడదు. సో ఒక తాళం చెవి ఉంది అంటే ఖచ్చితంగా లాక్ ఉందంటే దానికి ఒక కీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మనకు ప్రతి ఇబ్బందికి దుఃఖానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. అది ఎలా అంటే తస్మాత్ యోగాయ యోచస్వ. సో మనకి ఇక్కడ వర్ణించింది మరి ఇంతకుముందు మనం చర్చించుకున్నట్టుగా మరి కేవలం దీని ద్వారానే అన్నీ మనం చర్చించుకున్నట్టుగా సర్వ పాపేభ్య పాపాలను పోయిన తర్వాత నేను అన్ని రకాల రక్షిస్తాను అని అంటే మరి అంత స్థాయికి రావాలంటే అది స్టార్టింగ్లోనే అవ్వదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఒకటే, తస్మాత్ యోగాయ యుచ్చస్వ. సో ముందు ఏం చేస్తారంటే ఈ బుద్ధి యోగం ద్వారా కేవలం యు ట్రై టు సర్వ్ మీ ప్యూర్లీ, నేను కనీసం మనసులో కోరిక ఉంచుకొని నేను ఈ రకంగా శుద్ధి పవిత్రంగా నేను భగవంతుని సేవ చేయాలి అని అనుకుంటున్నాను అని చెప్పేసి ఆ కోరిక ఉన్నంత మాత్రాన్నే వికంపికం చేయాలి. అందుకే కృష్ణ అంటారు అట్లీస్ట్ ఈ కోరిక ఉంచు, ఐ విల్ ఫిల్ ద గ్యాప్స్, మిగతా ఆన్సర్ అంతా కూడా నేను చేస్తాను కానీ అట్లీస్ట్ ఈ కోరిక ఉంచు ఇనిషియల్ టైం.
సో ప్రారంభంలో ఈ కోరిక ఉంచుకొని చెప్తాను. ఆ కోరికతో మనం ముందుకు వెళ్ళినట్లయితే గ్రాడ్యువల్ ఆ స్ట్రెంగ్త్ అనేది మనకిస్తారు భగవంతుడు. సో ఆ ప్రయాస అనేది మనం చేయాలి. ఈ భౌతిక ప్రపంచంలో ఎలాంటిదంటే మొత్తం చూడండి, ఒక్కోసారి మనం చూస్తుంటాం కాబ్వెబ్స్, ఇది సాలిడ్ అయితే గోల్డ్ కడుతుందో నెట్ కడుతుందో. సో దాని యొక్క ఆ జాలిలో ఎలా చేస్తుందంటే ఏదైనా ఈగ కానీ ఏదైనా కీటకం వచ్చేసి దాంట్లో పడిపోయింది అనుకోండి, మొదటగా వెళ్ళినప్పుడు దానికి మంచి షాక్ అబ్జర్బర్ లాగా అటు ఇటు ఊగుతూ తన యొక్క ఊయలాగా దీంతో ఆనందంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే బయటపడాలని ప్రయత్నిస్తుందో ఖచ్చితంగా బయటపడలేకపోతుంది, తను ఎంతగానో స్ట్రగుల్ అవుతుంటుంది, ఎంతగానో ఇబ్బంది పడుతుంది. సో ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏదైతే ఇంద్రియభోగం చేస్తున్నామో ఆ సమయంలో మనకు ఎంతగానో ఆనందంగా అనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే దాని నుండి బయటపడడానికి ప్రయత్నిస్తుంటామో ఖచ్చితంగా ఇట్స్ అ గ్రేట్ స్ట్రగుల్. చూడండి, ఏదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్ మనకుందనుకోండి, ఆ బ్యాడ్ హ్యాబిట్ నుండి బయటపడడానికి ముందు వెళ్ళేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, కానీ బయటపడడానికి ఇట్స్ వెరీ డిఫికల్ట్. కర్మ అనేది ఎలాంటిదంటే ఒక వ్యక్తి 100 అంతస్తుల పై నుండి దూకుతున్నాడు అనుకోండి, కిందకి దూకేటప్పుడు పైనుండి కిందకి దూకేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది మధ్యలో స్పేస్. సో తనకు అనిపిస్తుంది ఎంత హాయిగా ఉంది అనిపిస్తుంది, కానీ ఒక్కసారి అంత నుండి కింద తగిలిన తర్వాత గట్టిగా హార్డ్గా తగిలిన తర్వాత నేలపైన, సో అప్పుడు తెలుస్తుంది సో తనకి చేసినటువంటి కన్సీక్వెన్స్ పరిణామాలు. అలాగే సో మన యొక్క దీనికి కూడా అంతే, ఈ భౌతిక ప్రపంచంలో బంధన అనేది ఆ రకంగా ఉంటుంది. అందుకే దీన్ని మరి ఎవరు చేయగలరు, దీన్ని హూ కెన్ రిలీజ్ అస్, మనకి దీని నుండి బయటపడాలి ముక్తిని ఎవరు ఇవ్వగలరు అంటే ఇంకో ఈ యొక్క ఫ్లై కానివ్వండి, దీన్ని దేనినైనా కీటకం దాంట్లో చిక్కుకున్న దాన్ని ఎవరు బయటకు తీసుకురాగలరు అంటే ఒకే ఒక వ్యక్తి, ఎవరైనా సమ్ పర్సన్, ఎవరైతే దాని పట్ల జారి ఉన్న వ్యక్తి దాన్ని బయటకు తీసుకురాగలరు. అలాగే ప్రతి జీవిని కూడా భగవంతుడు, భగవంతుడి యొక్క ప్రతినిధి బయటకు తీసుకురాగలరు. యోగ కర్మసు కౌశలం, మనకి సో అర్జున్ అంటున్నాడు ఫైట్ చేయి, యుద్ధం చేయి. నిజానికి యుద్ధం కేవలం యుద్ధమనే కాదు, ఆ యుద్ధం అనేది కూడా ఆర్టిస్టిక్ వే, అంటే అది ఎవరికి చేయాలి ఎలా చేయాలి అనేది నువ్వు తెలుసుకో అంటున్నారు. కేవలం ఇది నా కర్తవ్యపరంగానే నేను చేస్తాను అంటే అది కేవలం దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. అది ఏం కావాలి, యోగ అది నాకు చెందిందై ఉండాలి. ఆ కర్మసు కౌశలం అంటే సో ఆ ఆర్ట్ ఆఫ్ వర్క్ అనేది, ఆ వర్క్ అనేది నాకు కనెక్టెడ్గా ఉండాలి, సో నాకు చెందిందై ఉండాలి. లేనట్లయితే అది కేవలం సాధారణ కర్మగా మిగిలిపోతుంది, ఇట్ జస్ట్ కర్మ, కాబట్టి దట్ ఈజ్ ఆఫ్ నో యూస్ అని చెప్పేసి అంటారు. అందుకే కర్మ అనేది 3 రకాలుగా ఉంటుంది, అంటే మనకి నీతి శాస్త్రం ప్రకారంగా 3 విధాలుగా చెప్తారు. సో దీన్ని అంటే కౌశలం అనేదానికి 3 రకాలుగా వర్ణిస్తారు. ఈ 3 ఏమిటంటే, 1 నిపుణత ఎక్స్పర్టైజ్, 2 జాగృత అలర్ట్నెస్, 3 ఏకాగ్రత కాన్సన్ట్రేషన్. ఈ 3 ఎప్పటితో చేస్తారు ఏ కార్యాన్ని నొప్పి, ఖచ్చితంగా వారు భౌతిక విషయాలు కూడా ఎన్నో సాధించగలరు, ఎన్నో విజయాలు సాధించగలరు. సో కాబట్టి ఈ 3, 1 నిపుణత ఎక్స్పర్టైజ్, జాగృత అలర్ట్గా ఉండాలి చేసే ప్రతి పని కూడా, తర్వాత ఏకాగ్రత, తను ఫుల్లీ ఫోకస్డ్ కాన్సన్ట్రేషన్తో ఏకాగ్రతతో చేసినట్లయితే సో వారు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలరు. దీన్ని చూడండి, మనకి భౌతిక ప్రపంచంలో కూడా ఎంత కాన్సన్ట్రేషన్తో చేస్తారో, మీరు కొన్ని వీడియోస్ చూసినట్లయితే నయాగరా ఫాల్స్లో
ఫస్ట్ వరల్డ్ రికార్డ్ చెందినటువంటి ఛాంపియన్స్ ఉంటారు చూసారా, ఒక ఎడ్జ్ నుండి ఇంకో ఎడ్జ్కి తాడు కట్టేసి రోప్ కట్టేసి టైట్ రోప్ వాకింగ్ చేస్తుంటారు. అది ఎంతో భయంకరమైనటువంటి సీన్, అది ఎంతో కొండ పైన ఉండేసి అక్కడ నుండి అంత లాంగ్ డిస్టెన్స్ వాళ్ళు వాకింగ్ చేస్తున్నారంటే సాధారణ విషయం కాదు. వాళ్ళకి అంత కాన్సన్ట్రేషన్ లేనిదే, అంత ఫోకస్డ్గా లేనిదే, ఆ జాగ్రత్త అలర్ట్నెస్ లేనిదే వాళ్ళు నిజంగా సో పీసెస్ అవుతారు, కింద పడిపోయి. సో అంత హైట్లో కాబట్టి అంత ఎక్స్పర్ట్గా చేస్తున్నారంటే సాధారణ విషయం కాదు. మామూలుగా ఆర్మీ కూడా ఎప్పుడైతే వాళ్ళు షూటింగ్ నేర్పుతుంటారో సోల్జర్స్కి, వాళ్ళకి గన్ ఇచ్చేసి గన్ లోడ్ చేయాలి. లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక పాత్రలో వెళ్తారో, ఆ పాత్రలో కరెక్ట్గా వెళ్ళాలి, షూటింగ్ కరెక్ట్గా ఉండాలి. తర్వాత పైన కింద అటు టచ్ అవ్వకుండా సో కరెక్ట్ పాయింట్లో టార్గెట్ వాళ్ళు హిట్ చేయాలి. సో ఈ నెంబర్ ఆఫ్ ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి, వీటన్నిటిని కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో ఇన్ దిస్ వే సో మనకి ఈ మూడ్ అనేది ఉన్నట్లయితే వన్ కెన్ బికమ్ ఎక్స్పర్ట్. మనకు అలాంటి ఎక్స్పర్టీస్ మీరు చూసినట్లయితే ఎన్నో ఉన్నాయి మన ఈ ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలోనే. జస్ట్ బై ఫాలోయింగ్ దీస్ త్రీ వన్ కెన్ బికమ్ సో ఎక్స్పర్ట్. కాబట్టి కృష్ణుడు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఒకవేళ మీకు కేవలం నాకు ఈ రకంగా శుద్ధంగా పవిత్రంగా ప్యూర్గా సేవ చేయాలని భావం ఉన్నట్టు ఉంచుకున్నంత మాత్రాన్నే ఈ మూడు నీకు ఇస్తాను, కర్మసు కౌశలం. ఈ త్రీ ఏవైతే ఉన్నాయో ఏంటంటే అవి ఎక్స్పర్టైజ్, ఫోకస్, కాన్సన్ట్రేషన్, ఒకటి జాగ్రత్త, అలర్ట్నెస్. సో ఈ మూడు సో కృష్ణుడు ఇస్తాడు, రైట్. సో అది ఇచ్చేస్తే మనకు కావాల్సిన స్ట్రెంగ్త్ని ఖచ్చితంగా కృష్ణుడు ఇస్తాడు. ఒకటి ఏంటంటే మనం ఆ స్థాయిలో ఏదైతే చేస్తుంటామో కేవలం మనం ప్రయత్నిస్తున్నాం అంతే, అప్పుడు మన కృష్ణుడు ఇస్తూ ఉంటాడు. మనకు అవి వచ్చేసి చేస్తున్నామని కాదు, ఇట్స్ నాట్ దట్. మన అన్నీ వచ్చిన తర్వాత మనం ప్రారంభిద్దాం, అన్నీ సఫిషియెంట్ వచ్చిన తర్వాత చేద్దాం అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. సో కాబట్టి వి హ్యావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్. సో భగవంతు భక్తులు, కాబట్టి ఈ భౌతిక ప్రపంచం అనేది ఎలాంటిది అంటే, సో మనకి మెర్క్యూరీ అందరికీ తెలుసు, మెర్క్యూరీ అనేది నిజానికి అది ఒక విష పదార్థం. కానీ అది దానికి ఏదైనా ఒక ఇంకొక కెమికల్ని యాడ్ చేసినట్లయితే దాన్ని ఒక మంచి మెడిసిన్గా ఉపయోగించవచ్చు, కెన్ యూజ్ యాజ్ అ మెడిసిన్. అది మనకు వ్యాధిని, తీవ్రమైన వ్యాధిని సో తీసివేస్తుంది. ఒకసారి ఒక ఎక్స్పర్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఏం చేస్తారంటే, ఒక వ్యక్తికి తనకి ఎంత తీవ్రమైనటువంటి గాయం అయిందంటే అది ఎన్నో సంవత్సరాలు అనేది పోవట్లేదు, చాలా పెద్దగా అయిపోయి కాలు మొత్తం కూడా ఆల్మోస్ట్ యాంపిటేట్ చేసే స్టేజ్కి వచ్చేసింది. అదే కాకుండా తనకి తీవ్రమైన ఏదో క్యాన్సర్ కైండ్ ఆఫ్ ఏదో ఉన్నది. సో తనకి ఆయుర్వేద ప్రకారం అయితే అలాంటిది తీసివేయడానికి ఒకే ఒక్క మెడిసిన్ వచ్చేసి తనకి డెడ్లీ పాయిజన్ కావాలి, కోబ్రా పాయిజన్ కావాలి. అది తాగితే తప్ప పోదు. ఒకవేళ అతనికి చెప్పాము అంటే బాబు నీకు కోబ్రా పాయిజన్ ఇస్తున్నాం అంటే ఎవరు తాగుతారు, ఒకటి ఏమన్నా నాగుపాం విషాన్ని ఇస్తున్నాం మీకు అని అంటే ఎవరు తాగారు. ఈ పాముల యొక్క పాయిజన్ ఎంత మీకు తెలుసా, నాగుపాముది అంటే ఇప్పుడు కోబ్రా పాయిజన్ అనేది, ఆ పాయిజన్లో కూడా ఒక పాము దాంట్లో కొద్దిపాటి మాత్రమే ఉంటుంది. ఈ కన్స్ట్రక్షన్స్ టైంలో చూసాం, ఈ పాములో పట్టే వాళ్ళు వచ్చారు చూపించారు, దాని వల్ల పిండేసి చూపించాడు ఎంత వచ్చిందని. సో కొద్దిపాటి మాత్రమే ఉంటుంది అది, దాన్ని ఒక 150 మెంబర్స్ ఖర్చు చంపేస్తుంది. అంటే 150 మెంబర్స్ని చంపగల శక్తి ఆ పాయిజన్లో ఉంటుంది.
ఇంకొకరిని కలిసింది చనిపోయాడు. ఆ రకంగా 150 మెంబర్స్ని కలిసేటువంటి పాయిజన్ దాంట్లో ఉంటుంది, స్టాక్ ఉంటుంది దాంట్లో. కాబట్టి అలాంటిది తను తీసుకొచ్చేసి తను డ్రై చేసి దాన్ని ఇంకొక రకంగా తయారు చేసి దానిలో ఒక మెడిసిన్ కలిపేసి తనకి ఇవ్వడం ద్వారా సో కంప్లీట్గా క్యూర్ అయిపోయింది అది. ఈ రకంగా మెర్క్యూరీ అనేది కూడా సో ఒక రకమైన విషయం, కానీ దానికి ఇంకొకటి యాడ్ చేసినట్లయితే అదొక మందులాగా ఔషధంలాగా తయారవుతుంది దమ్మికిడ్. అలాగే దాని ద్వారా మనకు క్యూర్ అవుతుంది. ఈ భౌతిక ప్రపంచం కూడా విషపూరితమైంది, కానీ ఎప్పుడైతే కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ భక్తిని మనం దాన్ని యాడ్ చేస్తామో దానికి ఆటోమేటిక్గా అది ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. అందుకే సో మనకి కృష్ణ చైతన్యం లేకుండా కేవలం ఇక్కడే భోగించాలని ప్రయత్నిస్తే డెఫినెట్గా అది విషమే ఉంటుంది, విషంలాగానే పరిగణించబడుతుంది. సో వి విల్ డై సూనర్ ఆర్ లేటర్. అందుకే సమూహం ఈ రోజుల్లో సో ఐ కెప్ట్ ఆన్ హియరింగ్ దీస్ కైండ్ ఆఫ్ న్యూసెస్. సో ఒక మణిపాల్ నుండి ఒక ఇంకో స్టూడెంట్, డెంటల్ కాలేజ్ స్టూడెంట్ మంచి డివోటీ, ఐ థింక్ ఫోర్త్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయినట్టు ఇప్పుడే ఒక డివోటీ కాల్ చేశాను అక్కడ మణిపాల్ నుండి. సో వైజాగ్లో అపోలో అడ్మిట్ అయ్యాక 3-4 డేస్లో తీసుకుంటే లీవ్ ఇస్ బాడీ. సో వెరీ యంగ్ పర్సన్, ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్స్ అంటే డెంటల్ ఫోర్త్ ఇయర్ అంటే చిన్నంత ఇష్యూ. సో ఏదో సర్జరీ చేయాల్సి వచ్చింది, సరే ఈవెంట్ ఈ హాజ్ అండర్గాన్ సమ్ సర్జరీ, అది కాస్త కాంప్లికేటెడ్ అయిపోయింది. సో ఇంకా వాళ్ళు ఇంకేదో చేశారు. సో ఆ రకంగా సో తను కూడా లాస్ట్ స్టేజ్ అని చెప్తున్నారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అందరు కూడా ఈ మధ్యలో కొంచెం హెల్త్ కాన్షియస్గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆరోగ్యానికి కొంచెం దృష్టిలో ఉంచుకొని సో భగవంతుని ప్రార్థిస్తూ, దానికంటే ముఖ్యమైనటువంటి ఆరోగ్యాన్ని చూసుకుంటూ, తర్వాత ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు ఈ భౌతిక ప్రపంచంలో కాబట్టి. సో మనం ఎప్పటికైనా సిద్ధంగా ఉండడానికి, ఎప్పుడు వెళ్ళడానికైనా సిద్ధంగా ఉండాలి. సో అందరూ కూడా అందుకే కొంచెం తీవ్రతతో ప్రాక్టీస్ చేసినట్లయితే ఇట్ విల్ బి వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ. హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ కమెంట్స్? వందే హరి. ఎంతమంది జాగారం చేశారు? హరిపో వెరీ గుడ్ వెరీ గుడ్. చాలామంది శివభక్తులు ఉన్నారు ఇక్కడ. 1, 2, 3, 3, 4 గుడ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్లీజ్ గో. శ్రీమద్భగవద్గీతాకి, కృష్ణ ప్రభుపాదకి, తాయికో ప్రేమానందే.